సర్జరీ తర్వాత ఎప్పుడు స్పర్మ్ పారామీటర్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ జరుగుతాయి ఇమిడియట్ గా జరుగుతాయా టైం పడుతుందా సో దీని గురించి తెలుసుకోవాలంటే అసలు బాడీ లోపల స్పర్మ్ ప్రొడక్షన్ కి ఎంత టైం పడుతుందో రఫ్ గా మనకు ఒక ఐడియా ఉండాలి దీన్నే స్పెర్మటోజెనిక్ సైకిల్ అంటారు అంటే ఒక స్పెర్మటోజెనిక్ సైకిల్ కి దాదాపుగా 70 డేస్ నుంచి 90 డేస్ టైం పడుతుంది అంటే 2 1/2 టు 3 మంత్స్ వరకు టైం పడుతుంది సో అదే విధంగా సర్జరీ తర్వాత 2 స్పెర్మటోజెనిక్ సైకిల్స్ అంటాం అట్లీస్ట్ 3 మంత్స్ ఎట్ మాక్సిమం 6 మంత్స్ సో సర్జరీ చేసిన తర్వాత 3 మంత్స్ కి ఒకసారి 6th మంత్ కి ఒకసారి సెమెన్ పారామీటర్స్ ని చెక్ చేయడం జరుగుతుంది మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ లోపల ఆల్మోస్ట్ 6th మంత్ వరకు బెనిఫిట్స్ వస్తాయి సో సర్జరీ చేసిన ప్రతి ఒక్క పేషెంట్ కి ఇంప్రూవ్ అవుతుందా అంటే ప్రతి పేషెంట్ లో కూడా ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు మాక్సిమం 70% ఆఫ్ ద పేషెంట్స్ లోపల ఈ సెమెన్ పారామీటర్స్ అనేవి కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ అనేవి ఇంప్రూవ్ అవుతాయి 30% ఆఫ్ ద పేషెంట్స్ లోపల ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు సో దానికి వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు వాళ్ళ టెస్టిక్యులర్ వాల్యూమ్ ఎలా ఉంది ఎఫ్ఎస్హెచ్ ఎలా ఉంది సో వాళ్ళ ఏజ్ ఎలా ఉంది అనే వేరియస్ పారామీటర్స్ని బట్టి కొద్దిమంది లోపల ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరగకపోవచ్చు ఈ సర్జరికల్ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10-15% లోపల న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది